हाय फ्रेंड्स, गुड ईवनिंग। ఈ వీడియో మేము లే నుంచి మనాలి వెళ్ళేటప్పుడు ఆ స్నో జర్నీ అన్నమాట। మీరు చూసారు కదా స్నో 1.0 2.0, దానికి ముందు ఫస్ట్ స్నో మాకు కనబడింది, ఐస్ క్యూబ్స్ కనబడిన ప్లేస్ అన్నమాట। నేను పెట్టడం మర్చిపోయాను। ఇది ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే ఇప్పుడు మేము వెళ్తున్న ఈ చార్ధామ్ యాత్రలో సిగ్నల్స్ ఉండవని గట్టిగా చెప్తున్నారు వాళ్ళు। మళ్ళీ ఎప్పుడు అప్లోడ్ అవుతాదో అవ్వదో అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను। అవు ఆ వీడియోస్ వచ్చేలోగా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను। మీకు ఎక్సలెంట్ అండ్ ఫ్యాంటాస్టిక్ అండ్ మైండ్ బ్లోయింగ్ లొకేషన్ చూపించబోతున్నాను। చూడండి ఎంత బాగుందో, చూపించదా చూడండి। అరే జాగ్రత్త రే, ఐస్ దెబ్బలోకి పోక మాకు విజయ్, ఒకసారి కోకోకోల అయ్యో కోకోకోల పడేశారు, నాకు ఇంకా కూలింగ్ కావచ్చు లోని కూలింగ్, 5 నిమిషాల్లో కూలింగ్, గడ్డ కూలింగ్, గడ్డ కూలింగ్, కూలింగ్ చూసారు కదా ఎంత బాగుందో, నీటిలో పెడతాం చూడండి। బాగుంది కదా, అక్కడ నడాలని ఉంది కానీ నా ప్రాణాలు పోతాయి నాకు తెలుసు, నడుచుకొని వెళ్దామా పులి అన్నా, స్విమ్మింగ్ అన్నా ఆగండి ఒక స్టోన్ వేద్దాం అమ్మో చూసారా ఏమవుతుందో అక్కడ। అక్కడ మొత్తం అంతా ఐస్ లాగా ఉంది కానీ ఐస్ కాదండి, అదంతా ఐస్ లేయర్ అనమాట। ఒక 2 అడుగులు లోటు అంటే మనం నడుచుకొని వెళ్ళిపోతాం కదా ఐస్ ఉందని, కానీ మనం పడిపోతాం లోపల, వాటర్ లోపలికి వెళ్ళిపోతాం, ఇదే అవుతుంటుంది ఐస్ ఐస్ కొండల్లో కానీ ఐస్ ప్లేసెస్లో కానీ డేంజరస్. ఇదే కొంచెం అది మటుకు మనం జాగ్రత్త చూసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ నేను ఇప్పుడు నేను మాట్లాడుతుండడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి గల కారణం, గోపురం వాటర్లో ముంచాను కదా ఆ మైక్ దగ్గర లోపలికి నీళ్ళు వెళ్ళిపోయి నేను మాట్లాడింది వినబడలేదు ఏమీని, ఇప్పుడు ముంచాను ఇందాక కూడా ముంచాను, సో దానివల్ల వినబడలేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఏమనుకోకండి। సో చూశారు కదా నేను చెప్పే టిప్ ఏంటంటే మీరు వెళ్ళకండి, వెళ్తే ఇలాగా మంచు ఉందని కంగారు పడి వెళ్ళారా మీరు బిస్కెట్ అయిపోతారు, చూద్దా చూద్దా అది। సో బీ కేర్ఫుల్ వెన్ యూ గైస్ ఆర్ కమింగ్ లైక్ దిస్ అడ్వెంచర్స్, బీ కేర్ఫుల్ ఓకే, దిస్ ఈజ్ మై టిప్ ఓకే, అడ్వెంచర్స్ ఆర్ లైక్ దిస్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. చూసారు కదా ఎంత బాగుందో లొకేషన్, చాలా బాగుంది కదా, చాలా చాలా బాగుంది కదా, పిచ్చిగా ఉంది